ఇండియన్ మార్కెట్స్ ని విశ్లేషించినట్లయితే మార్కెట్స్ లో ప్రస్తుతం ఒక లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలను కనుక మనం చూసినట్లయితే మొదటిది లిక్విడిటీ, రెండోది సెంటిమెంట్, మూడోది వాల్యుయేషన్స్. ప్రస్తుతం ఫండ్ హౌసెస్ దగ్గర మరియు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎక్కువ లిక్విడిటీ అనేది ఉండటంతో మరియు ప్రస్తుతం మార్కెట్ యొక్క స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉండటంతో ఈ లిక్విడిటీ అనేది ఈ చీప్ వాల్యుయేషన్స్ని అట్రాక్ట్ చేస్తూ మార్కెట్లో ప్రస్తుతం ర్యాలీ అనేది కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల అన్నిటి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద కోవిడ్-19 యొక్క ప్రభావం కూడా ఉండటంతో ప్రతి ప్రధాన సెంట్రల్ బ్యాంక్స్ అని మనం ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మరియు ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ మరియు మరియు జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ అనేక స్టిమ్యులస్ ప్యాకేజెస్ని తీసుకురావడం జరిగింది. అత్యధికంగా యుఎస్లో కనుక చూసినట్లయితే స్టిమ్యులస్ ప్యాకేజీ నియర్లీ 10% ఆఫ్ జీడిపిని టార్గెట్ చేస్తూ $3 trillion దాకా ప్రస్తుతం స్టిమ్యులస్ ప్యాకేజీని తీసుకురావడంతో ఒక లిక్విడిటీ అనేది మరియు కంపెనీస్కి ఒక కుషన్ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఊహలకి మించినట్లుగా మార్కెట్లో అనూహ్యంగా ఒక ర్యాలీ అనేది రావటం మనం ప్రస్తుతం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వచ్చే వారం మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ రకంగా యుఎస్ మార్కెట్స్ నుంచి డేటా వస్తుందో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుఎస్లో జాబ్లెస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క డేటా నెగిటివ్గా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ స్టిమ్యులస్ ఈ జాబ్లెస్ డేటాకి అనుగుణంగానే స్టిమ్యులస్ ప్యాకేజీని యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయడంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ దిశగా రికవరీ దిశగా పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మార్కెట్స్ బాగా రికవర్ అయి ఉన్నాయి, ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తాం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్లో నెలకొన్నటువంటి లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్తో ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి యొక్క ప్రాఫిట్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి లాక్డౌన్ రిలీజ్ అవడంతో ఈ పెట్రోల్ మరియు డీజిల్ అదర్ ఫ్యూయల్స్ అనేవి ఒక నాన్ డిస్క్రిషనరీ ఐటెం కింద ఉండటంతో లాంగ్ రన్లో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండటంతో వాటి యొక్క రిజల్ట్స్ మరియు ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఎక్కడైతే క్యాష్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో మరియు డివిడెంట్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ రూరల్ సెంట్రిక్ సెక్టర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకసారి మనకు మాన్సూన్ వచ్చినట్లయితే రూరల్ సెంట్రిక్ డిమాండ్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టర్ల రంగం మరియు ఫెర్టిలైజర్స్ రంగం ఇటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్లో ఒక గ్లోబల్ సింక్రనైజ్డ్ ర్యాలీ అనేది నెలకొని ఉంటూ మనం చూస్తున్నాం. గ్లోబల్ సింక్రనైజ్డ్ ర్యాలీ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మార్కెట్స్ అన్నీ ఒకే దిశలో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది డౌ జోన్స్ నుంచి ఏషియన్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్స్ నుంచి మరియు ఇండియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, అన్ని మార్కెట్స్ కలిపి ఒకే దిశలో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు ఆ యొక్క దేశాలు ఆ యొక్క మార్కెట్స్ తీసుకున్నటువంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్ యొక్క ప్రభావంతో ఈ గ్లోబల్ సింక్రనైజ్డ్ ర్యాలీ అనేది ప్రస్తుతం మార్కెట్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యూరోపియన్ మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్స్లో రిజల్ట్స్ వస్తున్నటువంటి కంపెనీలు కూడా రిజల్ట్స్ అంత ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ వివిధ దేశాల్లో తీసుకున్నటువంటి యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో తీసుకున్నటువంటి ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ వలన ఈ యొక్క యూరోపియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ దిశగా ప్రస్తుతం పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం.